బాబు రావాలి జరిగేది జరగబోయేది మీ ఒంట్లో వేడిని బట్టి చెప్తుంది బాబు మా కంప్యూటర్ జాతకం ఓన్లీ 2 రూపీస్ ఏరా మరే తదాస్ మీ పెళ్ళి ఎప్పుడు అవుతుందో మీరు ఇల్లు ఎప్పుడు కడతారో ఏసటమే అలాగే ఉంటది అదర్ ఫేషలే డేవిడ్ కేడి వేరే అవసరం లేదు 2 రూపాయలే జీవితంలో మీకు చాలా మంది మనుషులు ఎదురవుతూ ఉంటారు అలా ఈ రోజు ఎదురైన మనుషుల్లో ఒక మనిషితో మీకు చిన్న సైజ్ ఫైట్ అవుతుంది అంబాబాయ్ ఆ ఫైటే మీ పెళ్లికి ల్యాండ్ అవుతుంది నిజంగా నా పెళ్లి అవుతుంటావా 100% పివి నరసింహారావు ప్రైమ్ మినిస్టర్ అవుతాడని చెప్పింది ఎవరు అనుకుంటున్నావు ఈ మిషనే సబాస్ అమలకి నాగార్జునకి పెళ్లి అవుతుందని చెప్పింది ఎవరు అనుకుంటున్నావు ఈ మిషనే సబాస్ అవునా రే గొడవ ఆడ మనిషితోనా మగ మనిషితోనా లేడీస్ అయితే ఈజీగా ఉంటుంది బుద్ధి లేకపోతే సార్ ఎవరైతే మనిషే కదా గొడవ అతని వల్ల అయినా రావచ్చు నీ వల్ల అయినా రావచ్చు అలా ఎదురొచ్చిన వాళ్ళతో నువ్వు రెచ్చిపోయి ఏడాపెడ ఫైటింగ్ చేసేయాలి గొల్లవుతుందేమో కాదు పెళ్లి అవుతుంది బెస్ట్ ఆఫ్ లక్ వెళ్ళు మా లూయిసతో నా పెళ్లి పెరిటే ఇక చూడు చూపిస్తానా దాడాక అరుగో ఎవరో యంగ్ కప్లు ఆటోలో హ్యాపీగా కూర్చున్నారు నిలువవే వాళ్ళు కనుల దానా బయారి హంస నడక దానా ఏ బ్యూటీ చాలా అందంగా ఉన్నావు వీడేం మాట్లాడేంటి ఇచ్చేది చాలా వండర్ఫుల్ గా ఉంది ఎక్కడికి ఉన్నావేంటి వీడేం మాట్లాడేంటి ఇచ్చి నాకు కావాలి ఇస్తావా ఏం బ్రదర్ ఏం మాట్లాడవేంటి ఏం మాట్లాడమంటా బ్రదర్ అమ్మాయి నచ్చిందా అమ్మా అయితే వీడు ఆ టైప్ అనమాట మనతో గొడవ పట్టాలి సరైన వాళ్ళు ఒక్కడు దొరకట్లేదు ఉన్నది తమ్ము ఉంటే రండ్రా తుమ్ము లేపేస్తాను మొగాళ్ళు అయితే రండ్రా చూపిస్తాను తడాక ఒరేవరే ఈ చూసి కలిసి ఎలా ఉన్నాడు అయితే ఏం చేద్దాం గురు ఏంటబ్బా ఇది చిన్న గొడవనే పడకుండా అందరూ ఇలా వెనక్కి వెళ్ళిపోతుంటే మన పని అయ్యేదిలా ట్రైల్ మార్చి ఇంకో ట్రైల్ వేద్దాం అలా సరాసరి ఊపుకుంటూ వెళ్ళిపోతున్నావు ఎక్కడికి రా కుక్కు అమ్మా ఆ మాట అడగడానికి నువ్వెవడో రా డొక్కు ఇంత మీద యూరోపియన్ పర్సనాలిటీ పెట్టుకుని నేను డొక్కు అంటావరా డొక్కు అంటాం కాదురా డొక్క చింపేస్తాను తారు పోసిన తాబేటి చెప్పలా మొహం నువ్వు తప్పగా అమ్మా ఎంత డేర్రా నీకు నాతో పెట్టుకోకురాయ్ నా చెయ్యి పడిందంటే ఒళ్ళు సెప్టిక్ అయిపోద్ది అంత పెద్ద అంటు రోగం ఉందా అమ్మా ఎంత ధైర్యం నీకు ఆఫ్టర్ ఆల్ అంటుతోమో వేదమ్మి పక్క నలిపేస్తా చంపేస్తాను చంపేస్తావా ముందు చూస్తా పెట్ట వదిలిపెట్ట వదులుతావు లేదా వదల వదలిపోయావో ఏం చేస్తావరా నేనేం చేయను చుట్టురంగా తన చేతికి అంటుకుంటుంది అమ్మా వీడు వెళ్ళిపోతాడు ఏంటి పొరపాటు మంచిడేమో మనమే టచ్ చేద్దాం లాభం లేదు అయ్యో అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉందా నువ్వు పెళ్ళెందుకు చేసుకున్నావు ఇప్పుడు దీన్ని కన్నావు తర్వాత దీన్ని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోతావు దీన్ని ఎవరు చూసుకుంటారు చూడు ఏమీ ఎరగనట్టు ఎంత అమాయకంగా చూస్తుందో కొట్టారంటే మొహం పచ్చడైపోద్ది నాకంటే తాతయ్య ముసలమ్మ దొరికారు అందరికీ అలా దొరుకుతారా బుజ్జిమండ ఎంత ముద్దొస్తుందో మేం భయపడకు అదెక్కడికైనా పోతే నిన్నేను చూసుకుంటాలే ఏంట్రా దేవుడు దాంతో మాట్లాడుతున్నావు దీనికి ధైర్యం చెప్తున్నాను దానికి ధైర్యం చెప్తున్నావా కొట్టారంటే మొహం పచ్చడైపోద్ది నేనేం చేశానురా లేకపోతే ఇదేనంత నీకు తెలుసుగా దీన్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళావు ఈ ఊళ్ళో ఎవరికేం జరిగినా చూసుకోవడానికి మా దేవుడు ఉండగా నాకేం భయం రా గొప్పే పెయ్యితోడు పుట్టింది వెళ్ళి చూసుకో వెళ్ళా అయ్యో తెలియ అడుగుతాను ఎంతో మంది ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళి పొట్ట పోసుకుంటున్నారు నువ్వేమో ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చి నా ప్రాణం తింటున్నావు ఏమైనా ఇక్కడ ఉన్నవాడు అక్కడ వెళ్ళచ్చు కానీ అక్కడ ఉన్నవాడు ఇక్కడికి రాకూడదు కౌంటర్ కరెక్ట్ గానే ఇచ్చావు కానీ ఉద్యోగం లేదు కామాక్షమ్మ గుళ్ళ కుంభాభిషేకం చందా ఇవ్వు ఈ బీపీ రావుకి పుచ్చుకోవడమే కానీ ఇచ్చుకోవడం తెలియదు అలాగా అత్తీసుకెళ్ళు ఈ బోడి మోహన్కి బ్యాక్ రేపటి పోరా మన లెవెల్ అది నువ్వు ఉద్యోగం ఉద్యోగం అంటూ నా వెంట హలో ఎవరు సార్ మాట్లాడేది బాబు నే మగాణం కాదు బాబు మగాణం నేనే అనుకోవట్లేదు నేను చెప్పేది విను ఏంట్రా రాస్కెల్ కిస్కెల్ పెట్టు ఎక్కుతున్నావు
నువ్వు భయపడతానా? ఒక్కడే అంటరా ఒక్కడవే, నువ్వు లారీ జనంతో వచ్చినా సరే సింగిల్ ఫింగర్ తో హ్యాండిల్ చేస్తాను. రారా దమ్ముంటారా తిన్న తాలక మళ్ళీ వస్తాట. సరే వెళ్ళొస్తాను. ఏం వెళ్ళిపోతావా? చూడు బాబు, నువ్వు ఉన్నావున్న ధైర్యంతోనే లారీ జనంతో రమణి కమిట్ అయిపోయాను. ఇప్పుడు వెళ్ళిపోతానంటే ఎలా? నా వల్ల మీకు ఇబ్బంది. నువ్వు లేకపోతానే ఇబ్బంది. ఇవాళ నుంచి నువ్వు ఉద్యోగం ఇస్తున్నాను, నువ్వు ఇక్కడే ఉండు. మీ మేలు మర్చిపోలేదు. అవును మళ్ళీ మనం మాట్లాడగండి. వ్యాపారం పడిపోయి ఈగలు తోలుకుని నాకుట్లో పని చేద్దాం అనుకుంటున్నావే, కారణం ఏంటో? పడిపోయిన వ్యాపారాన్ని పైకి తెచ్చినప్పుడే పనివాడి తెలివితేటలు బయటపడేది. ముందు ఈ షాప్ గెటప్ మార్చాలి. అందుకు డబ్బు కావాలిగా. ఇల్లుందిగా, ఉంటే ఇల్లు పెట్టేయటమే తాకట్టు. వదలండి, ఎవరో చూస్తే బాగుండదు. ఇంట్లో అన్నయ్య కూడా ఉన్నాడు. నీ ముద్దులు మంచి రుచిగా ఉంటాయి, ఫ్రెష్ గా ఒకటి వదిలేస్తా. చీపాడు. అలాగా, ఓకే ఉంటాను, బాయ్. రండి భద్రం గారు, రండి వేసుకుందామా? మేము వచ్చింది పేకాటానికి కదండి, మంచి పెళ్లి సంబంధం తీసుకొచ్చా. ఆయన అండగా మళ్ళీ పెళ్లి అంటే అంత బాగుండదేమో. దిస్ ఇస్ టూ బ్యాడ్ టూ వరస్ట్. పెళ్లి సంబంధం మీకు కాదండి, మీ అమ్మాయికి. దానికి అప్పుడే పెళ్లి ఏమిటి? వయసు వచ్చింది కదండి, పెళ్లి చేసి అల్లుని తెచ్చుకుంటే లవ్లో పువ్వులాగా ఇంటి పనికి వంట పనికి నాకు తోడుగా ఉంటాడు. ఇంతకీ అబ్బాయి ఎవరు? వడ్డాడు పాపమ్మ గారని ఎల్ఐసిలో పనిచేస్తుంటారు వారు అబ్బాయి. బీకాం చదివాడు, కుర్రాడు గోటంలో ఉంటాడు. ఇక కుకింగ్ హౌస్ కీపింగ్ లో బెస్ట్, కుట్లు అల్లికల్లో ఫస్ట్. ఇక వీణ పట్టుకున్నాడంటే అయితే ఆనంద భైరవి లేదా శంకరాభరణం అంత గొప్పగా వాయించేస్తాడు. కుర్రాడు చేతో మాగాయ పచ్చడి పెట్టాడంటే 3 సంవత్సరాలైనా భూచట అంత గొప్పగా పెట్టేస్తాడు. కట్నాలు కానుకలు అవి ఇవి కలిపి మొత్తం ఒక లకారం ముట్ట చెబుతారు. ఏమంటారు? లెక్కర్లో నిక్కరు. అలాంటి కుర్రాడైతే మనకి అన్ని విధాలు అనువుగా ఉంటాడు. ఏమంటారండి? అయితే ఈ సంబంధం ఖాయం చేసేవాడా? లేదు. అదేమిటి? నేను ఒక అబ్బాయిని ప్రేమించుకున్నాను, పెళ్లి చేసుకున్నా, శోభనం చేసుకున్నా ఆ అబ్బాయితోనే. షట్ అప్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఈ రోజు నుంచి నీ బుక్ అక్కర్లేదు, నేను ఒకటి కొనుక్కొచ్చాను, వెళ్ళి కూర్చో. చూస్తుంటూ ఓర్పు, ఓర్పు సహనం అనేవి జీవితంలో ప్రతి మనిషికి ఉండాల్సిన లక్షణాలు. పిల్లలు అల్లరి చేసినప్పుడు తల్లిదండ్రులు చూపెట్టేది సహనం. క్లాస్ రూమ్ లో పిల్లలు పిచ్చి పనులు చేసినప్పుడు మాస్టర్ చూపించేది ఓర్పు. అంతేకాదు, అడ్డమైన గడ్డి తినే మడ్డి వెతవ తుక్కారాం లాంటి వాడిని ఇన్నేళ్లు చదివించిన వాళ్ళ తల్లిదండ్రులది మహా ఓర్పు. రోజా, రే నువ్వు కూర్చో. రోజా, నూరా చూసారా, వెంకటేశ్వర్లు మేస్టార్ పిలవటం, రోజా బయటికి వెళ్ళటం, ఒంటరిగా పాఠాలు నేర్చుకోవటం, ఇలా అయితే నేను ఎప్పుడు పేసయ్యేవాడిని కదా కదా.